పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ కల్కి 2898 AD. నాగార్జున దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్విని దత్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పడుకునే, దిశా పటాని, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్ నటీనటులు కీలక పాత్రలను పోషించారు. వీరితో పాటుగా రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, ఫరియా అబ్దుల్లా వంటి నటీనటులు గెస్ట్ రోల్స్ లో కనిపించి ఆదరగొట్టేశారు. జూన్27 ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. దర్శకుడు నాగార్జున సృష్టించిన ఈ కొత్త ప్రపంచాన్ని చూసి సినీ ప్రియులు ఫిదా అయిపోయారు. టాలీవుడ్ నుంచి ఇలాంటి విజువల్ వండర్ మూవీ తెరకెక్కించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇలాంటి విజువల్ ఎఫెక్ట్స్, పవర్ ప్యాక్డ్ యాక్షన్ సినిమాలను కేవలం హాలీవుడ్ నుంచి మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాంటి టాలీవుడ్ నుంచి ఒక మాస్ యాక్షన్ గ్రాఫిక్ విజువల్ ఎఫెక్ట్స్ సినిమా రావడంతో కంగుతిన్నారు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 1100 కోట్ల వసూలు చేసింది సినిమా. ఇక ఈ సినిమా సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కొంత షూటింగ్ అయినట్టు మేకర్స్ చెప్తున్నారు. త్వరలోనే కల్కి 2 సెట్స్ మీదకు రానుంది. కల్కి 2 లో కమల్ హాసన్, ప్రభాస్ మధ్య భీకర పోరాట సన్నివేశాలుంటాయని దర్శకుడు తెలిపారు. దాంతో ఫ్యాన్స్ ఈ సీక్వెల్ త్వరగా రావాలని కోరుకుంటున్నారు. మొదటి పార్ట్ భారీ హిట్ అవ్వడంతో సీక్వెల్ ని మరింత గ్రాండ్ గా తీయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 2 పార్ట్ 2 స్టార్ట్ కానుంది. వచ్చే 2 కానీ లేదా 2026 కానీ కల్కి 2 విడుదలయ్యే అవకాశం ఉంది. పార్ట్ 2 లో కమల్ హాసన్ విశ్వరూపం చూపిస్తారని కర్ణుడిగా ప్రభాస్ ఎంట్రీ అదిరిపోతుందని తెలుస్తుంది. ఇక కల్కిలో యాక్షన్ సీన్స్ సూపర్ గా వచ్చాయి. ఇందులో స్టార్ హీరోలకు తగ్గట్టుగా పాత్రలు క్రియేట్ చేసిన విధానం కూడా అందరినీ అట్రాక్ట్ చేసింది. ముఖ్యంగా ప్రభాస్ అమితాబ్ బచ్చన్ల మధ్య వచ్చిన యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలిచాయి. ఇలా సినిమాలో ప్రతి అంశం అందరినీ ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. మొదటి రోజు 191.5 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టిన ఈ సినిమా D1 లో అత్యధిక వసూలు సాధించిన 3వ సినిమాగా నిలిచింది. ఆ తర్వాత ఈ సినిమాకు పోటీగా మరే సినిమా లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద తన హావా చూపించింది. మధ్యలో ఇంజన్ 2 సినిమా వచ్చిన ఫ్లాప్ గా నిలవడంతో అంతా కలిగి పైన ఆసక్తి చూపించారు. అలా మొత్తంగా ఈ సినిమా కేవలం 14 రోజుల్లో 1000 కోట్ల క్రాస్ వసూలు చేసి నిర్మాతలకు లాభాల పంట పండించింది. ఇక తర్వాత ఈ సినిమా 1100 కోట్ల క్లబ్లోకి చేరిందని తాజాగా ఒక వార్త తెలుస్తున్నది. దాంతో పాటు మీద అంచనాలు పెరిగాయి. కల్కి సీక్వెల్తో 2000 కోట్లు కొట్టాలని మేకర్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇప్పుడు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా ఒకటండి.